హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖమ్మం కుర్రాడు. అనుకోకుండా సడన్గా ట్రిప్ ప్లాన్ చేసి గోవా రావడం జరిగింది. గోవా వచ్చిన దగ్గర నుంచి నాన్ స్టాప్గా వర్షం వస్తుంది, బయటికి పోయే పరిస్థితి లేదు. సో చాలా డిసప్పాయింట్లో ఉన్నాం. మొత్తం దాదాపుగా ఫ్లైట్ అప్ అండ్ డౌన్ ఛార్జెస్ వచ్చేసే దాదాపుగా 4 మెంబర్స్ వచ్చాం మేము. 4 మెంబర్స్ మీద నియర్లీ 25,000 ఫ్లైట్స్కి అయింది. సో మనీ డజంట్ మ్యాటర్, కానీ ఇక్కడ బయటికి వెళ్ళడానికి లేని పరిస్థితి, నాన్ స్టాప్గా వర్షం వస్తుంది, ఏం చేయలేని పరిస్థితి, అన్నీ దూరం దూరంగా ఉన్నాయి. బ్యాడ్ లక్ ఏంటంటే మేము లైసెన్స్ తీసుకోలేదు, మాకు ఎవరు వెహికల్స్ కూడా ఎవరు లైసెన్స్ లేకపోతే ఇవ్వలేదు. నడవడం బాగా ఇబ్బంది అయింది, ఏదైనా కొంచెం దూరంగా ఉంది. ఇక్కడ నడిచేదానికి కూడా ఏం లేకుండా అయిపోయాయి. ఇక మాకు ఈ గోవాలో కొంచెం బెస్ట్ ఏంటంటే ఈ హోటల్ మాకు పర్ డే 2,000 ఛార్జ్ చేశారు. ఈ హోటల్ వల్లే కొంచెం మంచిగా ఉంది, బాగుంది. 2 బెడ్స్ వచ్చినాయి పర్ 2 మెంబర్స్ ఒక బెడ్ లాగా, బాగుంది. బయట వ్యూ ఒకటే బాగుంది. ఇట్లా టీవీ ఇచ్చారు. సో ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు, కానీ ఏసీ అంత మంచిగా రావట్లేదు. సో నాట్ బ్యాడ్, టోటల్లీ అయితే రూమ్ పరంగా అయితే మంచిగా ఉంది. కానీ విజిటింగ్ ప్లేసెస్ బాగా వెళ్ళాం మార్నింగ్. అంటే మేము ఇక్కడ హైదరాబాద్లో 9:30కి ఫ్లైట్ ఎక్కితే నియర్లీ 50 మినిట్స్, 1 అవర్లో ఇక్కడ గోవాలో దిగింది. గోవాలో మేము దిగి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేసరికి 10:10 అయింది. అక్కడ నుంచి ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఇక్కడ మళ్ళీ అదిగాక గోవాలో ఓలా ఊబర్స్లో అన్నీ క్యాన్సల్ అయ్యన్నీ ఏం లేవు అనమాట. చేస్తే మనం ఎవరన్నా ట్యాక్సీ బుక్ చేసుకోవాలి, ఇట్లా ఆన్లైన్లో మనం యాప్ ద్వారా చేసుకోవడానికి లేదు. సో డబ్బులం ఎయిర్పోర్ట్లో దిగాం. డబ్బులం ఎయిర్పోర్ట్లో నుంచి ఇక్కడికి మేము హోటల్కి, అంటే సెంటర్ గోవాకి సెంటర్ అనేది కాళీఘట్ ఇది, టిటోస్ లైన్ ఇది మెయిన్. ఈ టిటోస్ లైన్కి రావడానికి మాకు 1.5 అవర్ పట్టింది. 50 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడి నుంచి వాడు 1,500 తీసుకున్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ డబ్బులు తీసుకోవటం. సో వాడికి 1,500 ఇచ్చాము. ఇక్కడ మంచిగా ఈ టిటోస్ లేయర్లో మన నైట్ వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ కూడా కొంచెం మనం ఉండేది 1 or 2 డేసే కదా, నైట్ కూడా ఏదో రకంగా యూటిలైజ్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ టిటోస్ లేన్ వచ్చేసరికి 11 అయింది. 11 అయ్యి హోటల్కి వచ్చాం, డైరెక్ట్గా ఈ హోటల్కి వచ్చాం. బాగుంది, వెంటనే అనుకో ఆలోచించుకుంటూ తీసేసుకున్నాం. ఇక రూమ్లో కొంచెం బ్యాగ్స్ లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అయ్యి ఆ బయటికి వెళ్ళేసరికి 12 అయింది. 12 నుంచి టిటోస్ లేన్ అంటే రష్యన్ స్ట్రీట్ ఉంటుంది. సో మొత్తం ఆల్వేస్ అన్నీ ఓపెనింగే ఉన్నాయి. ఇక మేము 12 నుంచి మార్నింగ్ 4 వరకు అక్కడే ఉన్నాం, బాగా బీచ్లో ఉన్నాం. నైట్ వ్యూ బాగుంది, మంచి వాతావరణం, ఆ సీ అట్లా వస్తూ ఉంది పోతూ ఉంది, ఫుల్ ఆఫ్ పీపుల్స్ చాలామంది ఉన్నారు. ఆ బాగా బీచ్లోనే మార్నింగ్ 4 వరకు అక్కడే ఉన్నాం, అక్కడే స్టే చేసాం. అంటే మంచిగా మాకు ఒక చైర్స్ ఇచ్చారు. ఇక తినడానికి ఫుడ్ అన్నీ ఉన్నాయి, ఇంకా అన్నీ ఉన్నాయి. 12 నుంచి మార్నింగ్ 4:30 వరకు కూడా బాగా బీచ్లోనే ఉన్నాం. బాగా బీచ్ 4:30కి రూమ్కి వచ్చి పడుకుంటే మార్నింగ్ లేచేసరికి 12 అయింది. ఆ నైట్ ఒకటి అయిపోయింది. 12 నుంచి వర్షం స్టార్ట్ అయింది. నాన్ స్టాప్గా ఎక్కడికి పోలేని పరిస్థితి, తినడానికి తింటేది, ప్రతి ఒక్కటి ఎక్స్పెన్సివ్. వాటర్ బాటిల్ 40, ఏది కొన్నా కానీ ట్రిప్ 3 టైమ్స్ ఉంది ఇక్కడ. ఇక ఓన్లీ లిక్కర్ ఫేమస్, అది కూడా వైన్ మార్ట్లల్లో. సో ఇక్కడ బీచ్లల్లో తీసుకోవాలనుకుంటే 2 ఎక్స్పెన్సివ్. తీసుకోవాలనుకుంటే వైన్ మార్ట్లోనే లిక్కర్ ఫేమస్, తక్కువగా ఉంటుంది. మన ఇండియా, మన తెలంగాణతో పోలిస్తే ఒక 50-60 రూపాయలు తక్కువగా ఉంది, మినిమం 100 రూపాయలు దా తక్కువగా ఉంది. మన దగ్గర అక్కడ 400 అయితే ఇక్కడ 300 అట్లా, అక్కడ 1,000 అయితే ఇక్కడ 800 అట్లా వస్తుంది. ఇక మధ్యాహ్నం నుంచి నాన్ స్టాప్ వర్షం, ఇడిపోవాలి అర్థం కావట్లేదు. సో కొంచెం వర్షం తగ్గిన తర్వాత వాకబుల్ డిస్టెన్స్లో మ్యాప్ పట్టుకొని ఒక 3-4 కిలోమీటర్లు ఉంటే నడుచుకుంటూ పోయాం. నడుచుకుంటే కాలింగట్టు పోయాం, ఆడిపోతే అక్కడ ఏమీ లేదు. సో అందరూ ఏదో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు మేమే ఆ బీచ్లోనే కొంచెం ఈవినింగ్ 5 వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈవినింగ్ 5 వరకు ఆ కలింగట్ బీచ్లోనే టైంపాస్, ఆ వాటర్ని ఎంజాయ్ చేసుకుంటూ అట్లా ఉన్నాం. మధ్యాహ్నం అక్కడే తిన్నాం. 4 తిన్నందుకు ఒట్టిగా తిన్నందుకు 1,500-1,600 అయినాయి. జస్ట్ ఏమన్నా చికెన్ స్నాక్స్ చిన్నవి తిన్నందుకు అక్కడ 1,600 అయినాయి. అక్కడ నుంచి ఏం చేయాలి, ఇంకా రూమ్కి వచ్చాం. రూమ్కి వస్తే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, ఎటు పోలేని పరిస్థితి. ఇక అప్పుడు పడుకున్నాం, పడుకుంటే ఇప్పుడు లేచాం. ఇక చికాకు లేచి ఏం చేద్దాం, ఇంకా బయటకు పోలేని పరిస్థితి అని ఫ్లైట్ టికెట్ బుక్ చేయడానికి అప్పటికప్పుడు బుక్ చేస్తే 4,000 మీద 18,000 చూపెడుతుంది. ఇక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాం.
ఈరోజు ఈవినింగ్ 3కి ఫ్లైట్ టికెట్ ఉంది, ఫ్లైట్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9 అవుతుంది, వర్షం తగ్గట్లేదు, బయటికి పోలేని పరిస్థితి, ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ రూమ్ ఒకటే బాగుంది కాబట్టి పడుకుని ఉన్నాం. ఇంకా టిఫిన్ చేయడానికి ఏమీ లేదు, అంతా నార్త్ ఫుడ్ తింటే మాత్రం కడుపంతా స్టమక్ అంతా వేస్ట్ అయిపోద్ది. సో ఇక్కడ తెలుగు దోశ ఇడ్లీ బోండా ఏమైనా దొరికేదేమో అని సెర్చ్ చేస్తే ఉందిలే కానీ చాలా దూరంలో ఉంది. అయినా పర్వాలేదు, మన తెలుగు ఫుడ్ ఎక్కడికైనా సరే వెళ్ళాల్సిందే. తెయ్ ఆకు కాలు కాలు చెయ్యి. ఇక తెలుగు ఫుడ్ ఎక్కడుందని చెప్పేసి సెర్చ్ చేస్తే సాగర్ ఫుడ్ అని ఒకటి ఉంది, చాలా దూరంలో ఉంది, అయినా ఆగేది లేదు. తెలుగు అంటే ఏంది, తెలుగు తినాల్సింది. ఇడ్లీ దొరికిద్ది, వడ దొరికిద్ది, బోండ దొరికిద్ది అంట. సో మేము అక్కడికి వెళ్తున్నాం. అయితే నైట్ ఏంటంటే మేము ఒకటి మన ఆంధ్ర రుచులని ఒక నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి మన ఆంధ్ర రుచులని ఒక షాప్ ఉండేది, ఒక హోటల్ ఉంటే అక్కడికి క్యాబ్ బుక్ చేసుకుని అంటే ఒక ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్ళాము. మంచి భోజనం పెట్టారు, తెలుగు పప్పు ఆవకాయ తర్వాత నెయ్యి కారం అవన్నీ ఉన్నాయి. నైట్ మంచిగా తిన్నాం, నైట్ తిని పడుకున్నాం. సో ఇప్పుడు కూడా కొంచెం బ్రష్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళి ఆ ఇడ్లీ తెలుగు ఫుడ్ ఇడ్లీ టిఫిన్ తినేసి రూమ్ కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ టు హైదరాబాద్ వస్తాం. బాయ్. కానీ ఎవరు మాత్రం వింటర్ సీజన్లో రావద్దు దయచేసి. మీకు ఏమైనా ప్లాన్స్ ఉంటే సమ్మర్ సీజన్లో రండి, బెటర్ టు ఫిబ్రవరి. ఫిబ్రవరి అయితే సూపర్ ఫుల్ ఆఫ్ ఎంజాయ్. సో మిగతా అదర్వైజ్ పీపుల్స్ ఆర్ నాట్ కమింగ్ టు గోవా. ఓకే, దయచేసి ఎవరో గోవా రావద్దు. మేము అనుకుని అన్ఎక్స్పెక్టెడ్గా బాగా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాం, మా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయాం డ్యూ టు వింటర్ సీజన్. బాగా వర్షం పడుతుంది, పక్కనే సముద్రం కాబట్టి వర్షానికి కొదువు లేదు. వర్షం పడుతుంది, తగ్గనే తగ్గట్లేదు. బయటికి పోవడానికి ఛాన్స్ లేకుండా అయిపోయాయి. బీచ్లలో ఎంజాయ్ చేయలేకపోతున్నాం, ఎటు ఎంజాయ్ చేయలేకపోతున్నాం. సో దయచేసి ఎవరు గోవా రావద్దు, వింటర్ సీజన్లో రావద్దు. సమ్మర్ సీజన్లో రావండి, ఎంజాయ్ చేయండి. మేము కూడా నెక్స్ట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. So, see you soon. Bye. Take care.